హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు విద్యార్థి సంఘాల నేతలు. ర్యాలీగా వెళ్తున్న స్టూడెంట్స్ ను బీఆర్కే భవన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు విద్యార్థి సంఘాల నేతలు. ర్యాలీగా వెళ్తున్న స్టూడెంట్స్ ను బీఆర్కే భవన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిఎస్సీ వాయిదా వేయాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాలు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. కొత్త విడుదల చేద్దామంటే పాత ఎవరు భరిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా విద్యార్థి కోట్లు ఆర్థిక మంత్రిని అడుగుదాం, కొత్త విడుదల చేద్దామంటే పాత ఎవరు భరిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా విద్యార్థి కోట్లు బీఆర్కే భవన్ నుంచి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో చాలా మంది విద్యార్థి సంఘాల నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేశారు. బీఆర్కే భవన్ దగ్గర ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు అయితే ఇక్కడ అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు విడుదల చేయకుండా మండి వైఖరిగా పోతుందా? ఇంత నిర్లక్ష్య దౌకరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే విధంగా ఏ విధంగా అయితే మేము కొట్లాడుతుంటే సెక్రటరీ ముట్టడించడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకుంటున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 8,000 కోట్ల పెండింగ్ లో ఉన్నాయి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఇవ్వడం మూలంగా విద్యార్థులు ఇవ్వబడి ఇలా కేసీఆర్ ను గద్దె దింపింది విద్యార్థులే. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఒకే విడతలో మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. ఇలా అధికారంకి వచ్చినాక మొన్న ఇలా పాతవాడిపై చర్చిద్దాం, పాతవాడిపై ఆర్థిక మంత్రిని అడుగుదాం, కొత్త విడుదల చేద్దామంటే పాత ఎవరు భరిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా విద్యార్థి కోట్లు ఏమైనా మీరు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అధికారంలో ఎక్కించింది విద్యార్థులే. మీరు పిచ్చి పిచ్చి చేస్తే నిధులు ఇవ్వకపోతే తప్పకుండా విద్యార్థులు తిరగబడతారు. అసెంబ్లీ సమావేశాలు సైతం అడ్డుకుంటారు చేస్తాను. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలన్నీ బీఆర్కే భవన్ దగ్గర అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిత్యం విద్యార్థులతో పాటుగా నిరుద్యోగులు కూడా సెక్రటేరియట్ కు పిలుపునివ్వడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వము పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను విడుదల చేయలేకపోతా ఉన్నది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము గత ప్రభుత్వం చేస్తున్నటువంటి రీతుల్నే నడుస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే కానిది ఏది ఉండదని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే ఈ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ గురించి ఒక స్పష్టత ఇచ్చి మీరు అన్నట్టు వన్ టైం సెటిల్మెంట్ గురించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి మార్పులు లేకపోవడం చాలా చాలా బాధగా ఉంది.
ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గానీ పోలీసులు అయితే మోహరించారు. ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన విద్యార్థులను, విద్యార్థి సంఘ నేతలను అయితే అరెస్ట్ చేస్తున్నారు. తమ సమస్యల్ని, తమ డిమాండ్స్ ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే విద్యార్థి సంఘ నేతలు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రతన్తో సుధీర్, ఎన్టీవీ, బీఆర్కే భవన్ నుంచి.